సార్ నమస్తే సార్. సో పిఠాపురం అంటేనే వర్మగారి అడ్డ, వర్మగారి గడ్డ ఇట్లా ఇప్పటి వరకు కూడా చాలా ఏళ్ళ నుంచి ఇలాగే విన్నాం. సో ఈసారి మీరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ నియోజకవర్గంలో ప్రజల స్పందన ఎలా ఉంది? ఇప్పుడు మీరు ప్రచారంలో ఉన్నారు కాబట్టి ప్రజల స్పందన ఎలా ఉంది? మా అభిమానులు, మా పార్టీ కేడర్ అందరూ కూడా పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి, ఎంపీకి, ఎమ్మెల్యేకి రెండింటికి ఓట్లేస్తారు. సార్ బయట ఒక టాక్ వినిపిస్తుంది, వర్మగారు ఎటువైపు ఉంటే ప్రజలందరూ కూడా అటు వాలిపోతారు, వంగ గీత గారి వైపు ఉంటే అటు వాలిపోతారు, పవన్ కళ్యాణ్ గారి వైపు ఉంటే వాలిపోతారు, ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేసినా వర్మగారు 90% గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. సో దాని గురించి అని చెప్తా. వంగగీత ఎందుకు వాలిపోతాం? ఆల్రెడీ వంగగీత వాలిపోయి ఉంది, మేము వాలవలసిన పని లేదు. ఆల్రెడీ 5 ఏళ్ళు వాలిపోయి మొన్న 30 రోజులుగా ఆవిడ వచ్చింది ఇక్కడికి. 5 ఏళ్ళు ఎక్కడో ఇంటికాడు ఉండి వాలిపోయింది ఆవిడ. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనతో పాటు మీరు కలిసి చేస్తారా, లేదంటే మీరొక్కరు మాత్రమే చేస్తున్నారా? ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఆయన అవైలబిలిటీ షెడ్యూల్లో ఇద్దరం కలిసి చేస్తాం, లేనప్పుడు నేను చేస్తుంటాం. అంటే మీ కార్యకర్తలు కానీ మీ అభిమానులు కానీ ఎవరైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? మాకు అసంతృప్తులు లేవు, ఏ తృప్తి లేవు, అంతా తృప్తిగా ఎలక్షన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.